ఏం నచ్చింది సార్ మూవీలో? అంత బాగుంది స్టోరీ. రెండో రోజు రెస్పాన్స్ ఎలా? ఈరోజు కూడా బాగానే ఉంది. ఇది ఎన్టీఆర్ గురించి తీసినట్టు లేదు, లక్ష్మీ పార్వతి గురించి తీసినట్టుంది. మూవీ ఎలా ఉందండి? పర్వాలేదండి. ఎలా ఉందండి మూవీ? ఎలా సూపర్ ఉందా నా సినిమా? సూపర్ సూపర్ అన్న. నిజాన్ని వింటే కంటే చూస్తే బాగుంటుంది. నా డౌట్ ఏంటంటే చంద్రబాబు సచివాలయానికి వెళ్ళకుండా సినిమా షూటింగ్ వెళ్ళి ఆయన క్యారెక్టర్ ఆయనే ప్లే చేసుకున్నాడా అని నా డౌట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. మొత్తం బాగుంది, మొత్తం కరెక్ట్గానే చూపించారు. అలా ఏం లేదు, కావాలని అంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ చాలా పవిత్రంగా చాలా ప్యూరిటీగా తీశారు. అలానే చంద్రబాబు అప్పుడు ఏం చేశాడో అది చూపించాడు. నా డౌట్ అయితే అదే, చంద్రబాబే డైరెక్ట్గా వచ్చి ప్లే చేశాడేమో, క్యారెక్టర్ ప్లే చేశాడేమో అని నా డౌట్. చంద్రబాబు యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది, బాగుంది, అది కూడా బాగుంది. మెయిన్ చంద్రబాబు మీద ఫోకస్ చేసి తీసారు, నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎలా ఉందండి సినిమా? బాగుంది, చాలా బాగుంది. రాజకీయం ఎట్లా అనేది మొత్తం చూపించేసిండు సినిమా. తోఫు వర్మ ఫ్రూత్ తోపే వర్మ మస్తు ఉందన్నా, సూపర్. మామూలు కూడా కాదన్న, ఎరగ తీసిండు ఎన్టీఆర్ పాత్ర మాత్రం ఇంకా ఎరగ తీసింది. నో కామెంట్స్. లక్ష్మీ సినిమా, లక్ష్మీ క్యారెక్టర్ ఓన్లీ, లక్ష్మీ పార్వతి ఓన్లీ, మరీ ఇంత చూపించకూడదు. దిస్ ఇస్ నాట్ రియల్లీ. చంద్రబాబుకి వ్యతిరేకంగా చూపించారు. లక్ష్మీ పార్వతి గురించి హైలైట్ చేశారు, కాకపోతే చంద్రబాబు వ్యతిరేకంగా ఉంది. బాగుందన్న, చాలా రియలిస్టిక్గా తీశాడు. అంటే లక్ష్మి యాంగిల్ నుంచి చూపెట్టాడు ఎన్టీఆర్ గారిని. మొత్తం ఆయన లాస్ట్ 7 ఇయర్స్ చూపెట్టాడు. సెకండ్ హాఫ్ చూసాక అర్థమైంది ఎందుకు స్టే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు, మేబీ వాళ్ళకి అగేన్స్ట్గా ఉండొచ్చు. మొత్తానికి అయితే బాగుందన్న మూవీ. అంటే తన పర్స్పెక్టివ్లోంచి, అంటే తను ఎన్టీఆర్ గారితో ఉన్నప్పుడు లాస్ట్ 7 ఇయర్స్ ఎలా ఉందనేది, మేబీ ఆయన పర్సనల్ లైఫ్ ఎలా ఉందనేది చూపెట్టారు అండి, అంతే. చంద్రబాబు యాక్టింగ్ బాగుంది, చంద్రబాబు సూపర్. ఎలా ఉందండి సినిమా? చాలా బాగుంది. ఏం నచ్చింది? చంద్రన్న గురించి అందరూ తెలుసుకోవాలి, మనం కూడా వెన్నుపోటు పోవాలి చంద్రన్నకి ఆంధ్రాలో, అది నేర్చుకోవాలి. వెన్నుపోటు రాజకీయం ఎట్లుందని సినిమా చూసి ఆంధ్ర పాలకులను చూసుకోవాలి. ఆంధ్ర ఓటర్లు అందరూ చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఓటేయాలి. వెన్నుపోటు రాజకీయం ఏందో క్లియర్ చూపి రామ్ గోపాల్ వర్మకు హెడ్స్ అప్. కావాలని తీశారు కాదండి, అది ఎక్కడి నుంచి, అది మొదటి నుంచే ఎక్కడి నుంచి పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి చేయించిండు, మామ దగ్గరపోయాడు, మామ నేను పోటీ పొడిచి రాజకీయం చేస్తుండు. ఈ సుదాక ఎప్పుడు రాజకీయం చేసిండు? సొంతంగా ఆంధ్రాలో ఎప్పుడు ఆయన గెలిచిండు? ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలవలేదు, ఇప్పుడు గెలవడు. ఇప్పుడు కూడా ఏదో రాజకీయం చేసి ఏదో చేద్దామని చూస్తుండు, కానీ ప్రజలు గుర్తు గుణపడని చెప్తారు. బ్యూటిఫుల్, చాలా బాగా తీసిండు సినిమా. ఎదురు దెబ్బ ఆయనకి ఇది చంద్రబాబు నాయుడు కరెక్ట్గా, అందుకే చాలా బాగా తీశారు సినిమా. చాలా మొత్తం లక్ష్మీ పార్వతి ఫేవర్గానే ఉంది సినిమా, కాకపోతే ఏంటంటే చాలా బాగా తీసిండు, చాలా గొప్పగా ఉంది సినిమా. చూపించలేదు, దాంట్లో తప్పు చూపించలేదు, ఆయనది కూడా ఏం తప్పు చూపించలేదు, కానీ సినిమా మాత్రం బాగుంది. ఈ చంద్రబాబు సినిమాలో మామూలుగా మనకు తెలియని ఎన్నో విషయాలు, అట్లాగే చాలా పెద్ద పెద్ద పొలిటికల్ అనలిస్టులు, అలాగే రాజకీయ విశ్లేషకులు చేసినటువంటి ఎన్నో విషయాలను యూట్యూబ్లలో అక్కడిక్కడ చూసిన చాలా సీక్రెట్ విషయాలను కూడా చూపించబడ్డాయి ఇందులో. కాబట్టి నిజానికి చాలా దగ్గరనే అని అనుకోవాల్సి వస్తుంది. అవునండి, దాంట్లో ఇప్పుడు నేను చెప్పేదానికి ఉదాహరణగా పాషం యాదగిరి గారి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. పాషం యాదగిరి గారు అని చాలా మంచి జర్నలిస్ట్, ఆయన చూసిన కొన్ని విషయాలు కూడా ఇందులో లోతుగా చూపించడం జరిగింది. మరి ఇంత రీసెర్చ్ చేసినందుకు నిజంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక రియల్ స్టోరీని రియల్గా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. అలా గట్స్ ఉన్న ఒకే ఒక ఈ సినీ ప్రపంచంలో ఉన్నది ఒక ఆర్జీవే, సినిమాని చాలా రియల్గా చూపించిండు, హ్యాట్స్ ఆఫ్ ఆర్జీవి. లక్ష్మీ పార్వతి ఫేవర్గా తీశారంటారు, అట్లా ఏం లేదు, అసలు రియల్గా జరిగిందే, జరిగినట్టు తీసింది అనిపించింది మాకైతే. ఇవన్నీ కామన్గా ఉంటాయి, ఏదైనా రాజకీయ నాయకుడు ఉంటే పక్కన భార్యకి ఎట్లా అయినా వస్తాయి. అవన్నీ భూదత్తులో చూపించి ఎట్లా చేసిండు, అట్లా రియల్గా ఉంది ఈ సినిమా.
శ్రీరామ్ గాథ ఎన్టీఆర్ యొక్క గాథ ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు, విన్నా తనివి తీరదు. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జై బాలయ్య, జై జై బాలయ్య. బాలకృష్ణ గారికి అంకితం ఈ సినిమా. రామ్ గోపాల్ వర్మ కరెక్ట్ చూపించాడు. సో చంద్రబాబు నాయుడు గురించి తెలుసుకునే అవకాశం అందరికి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా రిలీజ్ చేస్తే అతని విషయాలు అందరికి తెలుస్తాయి. చిచి నిజం ఉన్నది ఉన్నట్టుగా చూపించినాడు రామ్ గోపాల్ వర్మ. గడ్స్కి హ్యాట్స్ ఆఫ్. మూవీలో అంతా అన్నీ నచ్చినాయి. మూవీలో ఏది నచ్చకూడదని లేదు, అన్నీ నచ్చింది మూవీలో. మూవీ సూపర్. జై జై ఆర్జీబీ. మా యాజ్ గ్రూపాలకి చాలా చాలా వరకు తెలియకపోవచ్చు, కానీ మ్యాక్సిమం లాజిక్ అనిపించింది. నమ్మడానికి చాలా బాగుంది. చాలా బాగుంది, సూపర్. 23 సంవత్సరాల ముసుగును తీసేశారు రామ్ గోపాల్ వర్మ గారు. నిజం నిప్పు లాంటిదని చెప్పి చూపించారు రామ్ గోపాల్ వర్మ. అద్భుతం. ఇలాంటి నిజమైన సినిమాలు రావాలి. ఇది చరిత్ర, ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది ఈ సినిమా. సినిమాని అంటే పాజిటివ్ అని కాదు, అక్కడ సినిమాను ఎంత చూపెడతారు 2 గంటల సినిమాలు. ఎలా వాళ్లకు లవ్ జరిగింది, ఎంతవరకు వాళ్ళకి ఎలా పరస్పరం ప్రేమ ఎట్లా కలిగింది, ఆమె ఎలా బతికించింది, ఆమె బతికించడం వల్లనే పార్టీ బతికింది. పెళ్లి చేసుకోక ముందు కనుక లక్ష్మీ రామారావు గారు చనిపోతే ప్రశ్న ఏంటి? అసలు 1994 పార్టీ వచ్చేది కాదు. అది పరిస్థితి, అది కూడా గమనించాలి. అవతల పాత కథ అవసరం లేదు మనకు. రామారావు గారికి ఆమె సేవ చేసిందా లేదా అనేది ముఖ్యం. చెప్పండి. సినిమా చాలా బాగుంది, ఎస్పెషల్లీ రామ్ గోపాల్ వర్మ టేకింగ్ అనేది రియల్ ఎక్స్ట్రాఆర్డినరీ. అండ్ మెయిన్లీ ఈ సినిమాకి పనిచేసినటువంటి యాక్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కానీ, లేదంటే కనుక రామారావు క్యారెక్టర్ కానీ, ఆ లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ అవునండి చాలా బాగుంది. రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఒకసారి నిజంగా ఆయన డేర్ అనేది చాలా మెచ్చుకోవచ్చు అక్కడ. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే మనకి చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయారు అక్కడ. సో అంత 11% చనిపోయినప్పుడు ఏంటంటే మాకు బయట టాక్ అది ఇప్పుడు దాకా నమ్ముతున్నాయి అన్నీ వేరువేరుగా ఉండేవి. బట్ ఏంటి సినిమా చూసిన తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు అనేది చాలా క్లారిటీ వచ్చింది. అసలు ఎందుకు తీశారు వైసీపీ కుట్రలో భాగంగానే ఒక వైసీపీ నేత ప్రొడ్యూసర్ అయ్యి కావాలని లక్ష్మీ పార్వతి గారు కూడా ఇప్పుడు వైసీపీలో వీళ్ళంతా కుమ్మక్కై చేశారని అంటారు. బట్ ఏంటంటే ఓకే అది పొలిటికల్గా అనేది ఈ టైంలో ఎలక్షన్కి ముందు అనేది. అంటే ఇప్పుడు ఈ స్టోరీ అనేది ఏంటంటే ఒక లక్ష్మీ పార్వతి పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ఇది చూపించారనమాట. ఓకే మహానాయకుడు పార్ట్ 1 చూసాను, పార్ట్ 2 ఐ కెనాట్ సీ. సో అది చూడలేదు. బట్ ఏంటంటే ఒక సినిమాటిక్గా చూస్తే కనుక నాకైతే కనుక రియల్గా అనిపిస్తుంది అక్కడ. బట్ ఏంటంటే ఆ పర్టికులర్ ఎన్టీఆర్ అనేది ఆ లాస్ట్ మూమెంట్లో అనేది ఎమోషన్స్ అనేది క్యారీ చేయడంలో మాత్రం ఒక సినిమాగా చూస్తే కనుక చాలా బాగా తీశారు అక్కడ. బట్ ఏంటంటే ఈ సినిమా కనుక ఆంధ్రాలో రిలీజ్ అయితే కనుక ఎలక్షన్ మీద ఖచ్చితంగా చాలా ప్రభావం అనేది ఉంటుంది. సో ఓడిపోయాడు ఏంటి టీడీపీకి 30-40 సీట్లు రాడు కూడా కష్టమే హోస్తగా చెప్పాలంటే. అంటే చాలా ఫ్రాంక్గా చూపించారనమాట. సో డెఫినెట్లీగా అనేది టీడీపీ అనేది డెఫినెట్లీగా వైఎస్ఆర్సీపీకి కానీ వేరే అదర్ పార్టీస్ కానీ పెచ్చు అవుతుంది. సో టీడీపీకి అనేది ఖచ్చితంగా డ్రాబ్యాక్ అని అవుతుంటుంది అనమాట. సో థ్యాంక్ యూ. హాయ్ గైస్, దిస్ ఇస్ నిహారిక కొన్నిడల. డూ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్. హలో అండి, నేను మీ కృష్ణుణ్ణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ i5 నెట్వర్క్. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mee Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you. i5 Network ki tappakunda subscribe cheyandi. Hi-fi videos chudandi. Kinda undi kada subscribe and like, go ahead and bye.